మన బ్యాంకు ఖాతాలో ఒక 20 రూపాయలుంటే చాలు 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను మనం పొందొచ్చు. ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించి మరణించిన లేదా వైకల్యం సంభవించిన ఆపద వేళల అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం తోడ్పడుతుంది. భారతీయుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పిఎంఎస్బీవై పథకం ఒకటి. దేశంలోని బ్యాంకు ఖాతాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవడానికి ఉద్దేశించి రూపొందించిన పథకం ఇది. ఇంత తక్కువ ప్రీమియంతో ఇంత లబ్ధి చేకూర్చే పథకం మన దేశ బీమా రంగంలో మరొకటి లేదని చెప్పుకోవచ్చు. ఇంతకీ పిఎంఎస్బీవై అంటే ఏంటి? ఈ బీమాను పొందడం ఎలా? ప్రీమియం ఎలా చెల్లించాలి? ఈ బీమా నియమ నిబంధనలు ఏంటి? బీమా క్లెయిమ్లు ఎలా పొందాలి? ఇలాంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో 3 రకాల సామాజిక భద్రతా పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. పేదలు, అణగారిన వర్గాల ప్రజలు అతి తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాద బీమా సదుపాయాన్ని పొందగలిగే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015 మే 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించింది. బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా కలిగిన వారందరూ ఈ బీమా పొందే వీలు కల్పించింది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయా కంపెనీలతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు. బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ బీమాలో చేరే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ బీమా చేయించుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలను ఆ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న బీమా కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ ప్రమాదంలో పాక్షిక వైకల్యానికి గురైతే బీమా చేసుకున్న వ్యక్తికి 1 లక్ష రూపాయలు చెల్లిస్తారు. 2022 మార్చి 31వ తేదీ నాటికి 22 కోట్ల మంది ఈ బీమాలో చేరారు. 1134 కోట్ల రూపాయలను పాలసీదారుల నుంచి ప్రీమియం రూపేణ వసూలు చేశారు. 2513 కోట్ల రూపాయలను క్లెయిమ్లను చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీమా చేసుకోవడానికి ఎవరు అర్హులు? 18 నుండి 70 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమాలో చేరడానికి అర్హులు. దీనికోసం వీరికి దేశంలోని ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఆ ఖాతాలో మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి కేవలం 1 బ్యాంకులో తనకున్న ఒకే ఒక సేవింగ్ ఖాతా ద్వారా మాత్రమే ఈ బీమాలో చేరవచ్చు. 2 అంతకంటే ఎక్కువ మందితో కూడిన ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే ఆ ఖాతాలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ బీమాలో చేరవచ్చు. ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐలు కూడా ఈ పథకంలో చేరవచ్చు. అయితే క్లెయిమ్లు చెల్లించాల్సి వచ్చినప్పుడు పాలసీదారుడు లేదా నామినీకి చెల్లించాల్సిన మొత్తం భారతీయ కరెన్సీలోనే చెల్లిస్తారు. బీమా కాలపరిమితి ఎంత? కేవలం 1 సంవత్సర కాలపరిమితి మాత్రమే. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి బీమా ప్రారంభిస్తే మే 31వ తేదీతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా బీమా ప్రీమియం సేవింగ్స్ ఖాతా నుంచి బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ చేయించి ఈ బీమాను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. బీమాలో చేరదలుచుకున్న వారు ఈ కాల వ్యవధిలోనే మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఈ బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమాలో చేరడానికి చెల్లించాల్సిన ప్రీమియం సంవత్సరానికి కేవలం 20 రూపాయలు మాత్రమే. పథకం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ ప్రీమియం 12 రూపాయలుగా నిర్ణయించిన తరువాత దాన్ని 20 రూపాయలకు పెంచారు. సేవింగ్స్ ఖాతా నుంచి ఆ బ్యాంకు ఒప్పందం చేసుకున్న బీమా సంస్థకు ఈ ప్రీమియం మన ఆమోదంతో జమ అయిపోతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ ఈ ప్రీమియం సొమ్ము మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఆటో డెబిట్ అవ్వాలి. అంటే ఈ తేదీకి మీ ఖాతాలో తప్పనిసరిగా 20 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. జూన్ 1వ తేదీకి చెల్లించలేకపోతే ఏమవుతుంది? జూన్ 1వ తేదీలోపు పిఎంఎస్బీవై పథకం ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ తేదీలోపు బీమా ప్రీమియం చెల్లించకపోయినట్లయితే తదుపరి మీరు చెల్లించాల్సిన తేదీ నుంచి ఆ ఆర్థిక సంవత్సరానికి ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా వల్ల కలిగే లాభాలు. ఈ బీమాలో చేరడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బీమాలో చేరిన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు లేదా నామినీకి ఆ బ్యాంకు ద్వారా బీమా సంస్థ 2 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. పాక్షికంగా వైకల్యం చెందితే 1 లక్ష రూపాయలు చెల్లిస్తుంది. ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైతే వైద్య ఖర్చులు ఇస్తారా? 1 పైసా కూడా చెల్లించరు. ఎందుకంటే ఇది మెడిక్లెయిమ్ పాలసీ కాదు కాబట్టి. కేవలం ప్రమాదానికి గురై అంగవైకల్యం సంభవించిన లేదా బీమా చేసుకున్న వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే ఈ బీమా సొమ్ము చెల్లిస్తారు. బ్యాంకు ఖాతా లేకపోతే? బ్యాంకులో సేవింగ్స్ ఖాతా లేని వారు ఈ పథకానికి అర్హులు కారు. మీరు బ్యాంకు ఖాతా లేకపోతే వెంటనే మీ దగ్గరలోని ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతా నుంచి ఏటా 20 రూపాయలు బీమా చెల్లించడం ద్వారా మీరు ఈ పథకంలో చేరవచ్చు. 1 ఏడాది కట్టి ప్రీమియం చెల్లించడం ఆపేస్తే అప్పుడు ఏం చేయాలి? ఈ బీమా ఆయా సంవత్సరానికి ఉద్దేశించింది కాబట్టి మీరు తదుపరి ఏడాది కూడా ఈ బీమాలో చేరవచ్చు. ఎప్పుడైనా ఆ ఏడాదిలో మీ బ్యాంకు ఖాతా నుంచి 20 రూపాయలు బీమా ఆటో డెబిట్ చేయించుకోవడం ద్వారా బీమాలో చేరవచ్చు. ఈ ఏడాది నేను ప్రీమియం చెల్లించలేదు, నాకు బీమా వర్తిస్తుందా? వర్తించదు. మీరు ప్రీమియం చెల్లించిన సంవత్సరానికే ఈ పథకం వర్తిస్తుంది. బీమాలో చేరిన సంవత్సరం మీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే అప్పుడు మీకు నిబంధనల మేరకు బీమా సొమ్ము పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది బీమాలో చేరలేకపోతే అప్పుడు ఈ ఏడాది మీకు ఏదైనా ప్రమాదం సంభవించి మీరు నష్టపోతే మీకు బీమా సొమ్ము రాదు. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం బీమాలో చేరలేదు కాబట్టి. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ బీమా ప్రీమియం చెల్లించి సభ్యత్వం రెన్యువల్ చేసుకోవాలి. ఈ బీమాలో మాస్టర్ పాలసీదారు ఎవరు? మనం ఏ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉందో ఆ బ్యాంకు మాత్రమే బీమా మాస్టర్ పాలసీదారుగా వ్యవహరిస్తారు. ఆ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న బీమా సంస్థలు ఆ మాస్టర్ పాలసీదారైన ఆ బ్యాంకుతో సంప్రదించి బీమా చేసుకున్న వ్యక్తికి బీమా సొమ్ము చెల్లిస్తాయి. బీమా ఏ పరిస్థితుల్లో రద్దు చేస్తారు? మీ వయసు 70 సంవత్సరాలు దాటితే ఈ బీమా రద్దవుతుంది. బ్యాంకులో మీరు మీ సేవింగ్ ఖాతాను క్లోజ్ చేసుకున్నప్పుడు కూడా ఇది రద్దవుతుంది. బ్యాంకులోని మీ సేవింగ్స్ ఖాతాలో బీమా చెల్లింపునకు సరిపడా డబ్బులు లేనప్పుడు కూడా ఈ బీమా వర్తించదు. ఒకవేళ మీరు 1 కంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాల ద్వారా ఈ బీమాలో చేరి ఉన్నట్లయితే బీమా ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. ఇతరత్ర బీమా కలిగి ఉన్న ఈ బీమా వర్తిస్తుందా? మీకు ఇతరత్ర ఏదైనా ఎన్ని బీమాలు కలిగి ఉన్నా ఈ బీమాలో మీరు చేరవచ్చు. ఈ బీమా వర్తిస్తుంది. బీమా ఎప్పుడు వర్తిస్తుంది? సహజ విపత్తుల కారణంగా జరిగే ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం వర్తిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి బీమా వర్తిస్తుందా? ఈ బీమాలో చేరిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఈ బీమా అసలు వర్తించదు. పాలసీదారు హత్యకు గురైతే ఈ బీమా వర్తిస్తుందా? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో చేరిన వ్యక్తి హత్యకు గురైతే ఈ పథకం వర్తిస్తుంది. హత్యకు గురైన బీమా చందాదారు, కుటుంబ సభ్యులు లేదా నామినీకి ఈ బీమా సొమ్ము చెల్లిస్తారు. ఈ పథకంలో చేరే విధానం ఎలా? ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అలాగే బ్యాంకుల సహకారంతో ఇతర సాధారణ బీమా సంస్థల నుంచి ఈ బీమాలో చేరవచ్చు. బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధారణ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ బీమా దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలను నింపి ఆ పత్రాన్ని మీరు సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్న బ్యాంకులో అందజేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేరవచ్చా? ఖచ్చితంగా చేరవచ్చు. ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా తమ ఖాతాదారులకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ముందుగా నెట్ బ్యాంకింగ్లో లాగిన్ చేసుకోవాలి. అందులో ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు ఏ ఖాతాను ఉపయోగించి ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో దాన్ని ఎంపిక చేసుకోవాలి. అన్ని వివరాలు తనిఖీ చేసుకోవాలి. ఆ తర్వాత అక్నాలజ్మెంట్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ రెఫరెన్స్ కోసం దాన్ని భద్రపరచుకోవాలి. ఎస్ఎంఎస్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా? ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ బీమా తీసుకోవచ్చు. అర్హులైన చందాదారులు PMSBY స్పేస్ వైకి ప్రతిస్పందించమని ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ బీమాలో చేరడానికి ఈ సందేశం వచ్చిన ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎస్ఎంఎస్ కు స్పందించగా కస్టమర్కు రసీదు కూడా వస్తుంది. తప్పనిసరిగా ప్రాసెసింగ్ కోసం చందాదారుడు పేరు, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి మొదలైన వివరాలు కలిగి ఉండాలి. ఈ వివరాలను చందాదారు బ్యాంకు ఖాతా నుంచి తీసుకుంటారు. ఒకవేళ మీకు సంబంధించి తగిన వివరాలు ఆ బ్యాంకులో లేనట్లయితే పాలసీ నిర్ధారణ ప్రక్రియ ఆగిపోతుంది. అప్పుడు మీరు మీ ఖాతా ఉన్న సమీప బ్యాంకును సంప్రదించి మీ వివరాలు వారికి అందజేయాల్సి ఉంటుంది. నామినీని మార్చుకోవచ్చా? నెట్ బ్యాంకింగ్లో మీ పొదుపు ఖాతాలో మీరు సూచించే నామినీ పేరునే ఇది సూచిస్తుంది. అయితే మీరు అదే నామినీ పేరు లేదా మీకు ఇష్టమైన మరొకరి పేరును కూడా సూచించవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న బ్యాంకును బట్టి చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవచ్చు. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? బీమాలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే దానికి సంబంధించిన అన్ని సరైన పత్రాలు సాక్ష్యంగా తీసి ఉంచుకోవాలి. ఈ పత్రాలను సమర్పించినట్లయితే PMSBY పథకం కింద క్లెయిమ్ డబ్బులు మంజూరవుతాయి. ఒకవేళ రోడ్డు, రైలు ప్రమాదాలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావడం లాంటివి సంభవిస్తే దానికి సంబంధించి పోలీసులు ధృవీకరించిన పత్రాలు పొందుపరచాల్సి ఉంటుంది. పాముకాటుకు మరణించిన లేదా చెట్టుపై నుంచి కింద పడిపోయి మరణించిన దానికి సంబంధించిన ఆసుపత్రి వర్గాలు ధృవీకరించిన పత్రాలు పొందుపరచాలి. తద్వారా క్లెయిమ్ డబ్బులు చెల్లిస్తారు. నామినీకి ఎప్పుడు చెల్లిస్తారు? బీమాలో చేరిన వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే బీమా చేసుకున్న వ్యక్తి సూచించిన నామినీకి ఈ బీమా సొమ్ము చెల్లిస్తారు. ఒకవేళ బీమాదారు నామినీగా ఎవరి పేరును సూచించినట్లయితే అతడి చట్టబద్ధమైన వారసులు లేదా వారసురాలు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టబద్ధమైన వారసుల బ్యాంకు ఖాతాలో ఈ సొమ్ము జమ చేయబడుతుంది. ఒకవేళ బీమాదారు బతికి ఉండి ప్రమాదంలో వైకల్యానికి గురైతే బీమాదారు బ్యాంకు ఖాతాలోకి సొమ్ము జమ అవుతుంది. PMSBY అందిస్తున్న వివిధ రకాల బ్యాంకులు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్, భారతీయ మహిళా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర అన్ని జాతీయ ప్రైవేట్ బ్యాంకులు. PMSBYతో అల్పాదాయ వర్గాలకు, కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన 2 లక్షల రూపాయలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే 1 లక్ష రూపాయలు అందిస్తారు. అనుకోకుండా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న భవన నిర్మాణ కార్మికులు, యంత్రాలతో పనిచేసేవారు, డ్రైవర్లు వంటి వారు తప్పకుండా చేరాల్సిన పథకం ఇది. ఫ్యాక్టరీ యాజమాన్యాలు తమ కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ దగ్గర పనిచేసే వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసేలా ప్రీమియాన్ని వారే చెల్లించేలా చూసుకోవడం చాలా అవసరం. కొత్తగా ఖాతా ప్రారంభించాల్సిన అవసరం లేకుండానే ఇప్పటికే ఉన్న బ్యాంకుల ద్వారా ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉపయోగించుకుంటే మరింత ఎక్కువ మందికి ఈ పథకం చేరువవుతుంది.
ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పత్రికలు, వివిధ మాధ్యమాలు ఈ పథకాన్ని మరింత విస్తృత ప్రచారం కల్పించాలి. 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకంలో చేరేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.